चेन्नई सूपर किंग्स ईपीएल ऐदो ओटमी चवि चूसी मूड़ सारू ईपीएल चांपियन अगर चेन्नई सूपर किंग्स आरसीबी चेतिलो 37 रन्नुल तेड़ा तो ओटमी चूसी वालू मोदट गेम नी चाला बागा स्टार्ट चेसारो अर्ली गा 3 विकेट्स तीसारो आरसीबी अयिते कोहली सूपर पर्फॉमेंस तो आरसीबी मंची स्कोर चेसिंदी अयिते सीएसके ई रोजु मोदट नुंचे पूर्तिगा बैटिंग लो फेल अयिंदने चेप्पाली ई ईपीएल लो इप्पटिवरकु केवलं वादलु 2 गेम्स मात्रमे गेलिचारु ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ప్లేయర్స్కు వెళ్ళాలంటే చాలా కష్టమైన స్థితిలో ఉన్నారు. మరి ఈ రోజు మనం సిఎస్కే ఆర్సీబీ తో ఓడిపోవడానికి ప్రధానమైన 3 కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది డెత్ ఓవర్స్ లో ఎక్కువ రన్స్ ఇచ్చారు ఆర్సీబీకి. మొదట్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. అంతే కాకుండా ఓవర్ కి 6 రన్లు చేసుకుంటూ చాలా స్లోగా ఆడుతూ వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం తన వికెట్ ని సిఎస్కేకి ఇవ్వకుండా చివరి వరకు నిలబడి చివరి 4 ఓవర్లలో 66 రన్లు కొట్టారు. ఒకవేళ వాళ్ళు విరాట్ కోహ్లీని కట్టడి చేసి ఉండింటే ఖచ్చితంగా వాళ్ళ స్కోర్ 150 కన్నా తక్కువ ఉండేది. సెకండ్ రీజన్, సిఎస్కే టాప్ ఆర్డర్ వాళ్ళ స్ట్రెంగ్త్. వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ప్రతి మ్యాచ్ లో ఫామ్ లో ఉన్న టాప్ ఆర్డర్ ఈ రోజు విఫలమైంది. ఈ రోజు చాలా డిఫెన్సివ్ గా ఆడాలని ట్రై చేశారు. మొదట్ నుంచే స్లోగా ఆడడానికి ట్రై చేసి పార్ట్నర్‌షిప్ ని బిల్డ్ చేయలేక ఫెయిల్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఓపెనర్స్ ని పవర్ ప్లే లోపే బయటికి పంపించేశాడు. చేజింగ్ లో ముఖ్యంగా ఉండాల్సింది రన్ రేట్. ఆ రన్ రేట్ ని వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. సిఎస్కే ఇంతకు ముందు సీజన్స్ లో ఉన్న టీమ్ లా లేదు. అదే థర్డ్ రీజన్, వాళ్ళు ఇప్పటిదాకా ఐపీఎల్ ఫైనల్స్ కి 8 సార్లు వచ్చారు. అంతే కాకుండా 3 సార్లు టైటిల్ నెగ్గారు. అయితే ఈ సీజన్ లో మాత్రం వాళ్ళ టీమ్ కొత్తగా కనిపిస్తోంది. ఏదో మిస్ అవుతోంది అనిపిస్తోంది. అది ముఖ్యంగా ఎంఎస్ ధోని మ్యాజికల్ కెప్టెన్సీ, అంతే కాకుండా గేమ్ ని చేంజ్ చేసే మొమెంట్స్. ప్రతి సంవత్సరం వాళ్ళు ఈజీగా గేమ్ ని తమ వైపు తిప్పుకునేలా కొన్ని మొమెంట్స్ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం సిఎస్కే ఎక్కడా అది జరగట్లేదు. ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల ఈ రోజు సిఎస్కే ఆర్సీబీ తో ఈజీగా ఓడిపోయిందనే చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.